సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు జూన్ 26 కాబట్టి మనకి డిసెంబర్ నాటికి ఏపీలో డిఎస్సి ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఏపీలో ఉన్నటువంటి ఎగ్జిటి అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా కూడా మన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా దయచేసి ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితులు వదలొద్దు. ఒకవేళ ఇది వదిలినా రాకపోయినా మరొక నోటిఫికేషన్ రావడానికి కూడా టైం పట్టవచ్చు, అంత నోటిఫికేషన్ రాదు. అయితే ఈ చదివే క్రమంలో ఒక సగటు అభ్యర్థి చాలా కష్టపడుతుంటారు. దీంట్లో ముఖ్యంగా మేడమ్స్ ఉంటారు, హౌస్ వైఫ్ మేడమ్స్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, తర్వాత మనకి కొంతమంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటారు, వేరే వేరే సెక్టార్లో పనిచేస్తుంటారు, చాలామంది బుక్స్ వదిలేసి చాలా రోజులు అయి ఉంటుంది. అలాగ రకరకాల సమస్యలతో మనకి అభ్యర్థులు ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు పడేటువంటి బాధ కావచ్చు, వాళ్ళు పడేటువంటి తాపత్రయం అనేది చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఉద్యోగం సాధించిన వాళ్ళు ఎన్నైనా చెప్తారు, ఏదైనా చెప్తారు, అలా చదవమని చెప్తారు, ఇలా చదవమని చెప్తారు. కానీ ఒక సగటు డిఎస్సి అభ్యర్థి కోచింగ్ సెంటర్లో ఎన్ని ఇబ్బంది పడుతుంటారు, లేకపోతే చదివే క్రమంలో వాళ్ళకున్నటువంటి సమస్యల పట్ల ఎంత ఇబ్బంది పడుతుంటారు అనే విషయము, ఆ విషయంలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, మరి టైం ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని కొన్ని నోటిఫికేషన్లు చాలా తక్కువ టైం ఉంటాయి, కొన్ని నోటిఫికేషన్లు కొంచెం లాంగ్ ప్రిపరేషన్. ఇప్పుడు ఎవరైతే టెట్ చదువుతారో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎవరైతే టెట్ క్వాలిఫై అయిపోయి మంచి మార్క్స్ వచ్చి కొన్ని యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు, అంటే నవంబర్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, మేబీ నవంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉండొచ్చు, బాగుండదు. ఒక 4 నెలలు మీకు మంచి సమయం అండి ఇది. ఖచ్చితంగా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్ని లీగల్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుని రేపొద్దున ఎవరు కోర్టుకి వెళ్లకుండా కేసులు పెట్టకుండాలాగా చక్కగా అన్ని కూడా అడ్వకేట్ జనరల్ సజెషన్ తీసుకుని అన్ని రకాల న్యాయపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళాలని ఈ గవర్నమెంట్ అనేది కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి చక్కగా మనకి గవర్నమెంట్ మారటము, మంచి గవర్నమెంట్ రావటము ఒక మంచి పరిణామం. మో ఇలాంటి నోటిఫికేషన్లు ఒకవేళ ఈ గవర్నమెంట్ రాకపోయినా వేరే గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చినా ఇన్ని పోస్టులు భర్తీ అనేది ఉండదు. కాబట్టి దయచేసి ఈ ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అందరు అభ్యర్థులకి, ముఖ్యంగా బయలాజికల్ సైన్స్ అభ్యర్థులకి నేను చేసే మనవి ఏంటంటే, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ఇబ్బంది పడుతున్నా, ఆ ఇబ్బందులు కొన్ని రోజులే ఉంటాయి, దయచేసి అవన్నీ పక్కన పెట్టి మంచిగా చదవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మరి ఎలా చదవాలి, మరి ఏ విధంగా స్టార్ట్ చేయాలి, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలా, ఆన్లైన్ క్లాసులు వినాలా, రకరకాలు ఉంటాయి. మీకు ఎక్కడైతే బెస్ట్ అనిపిస్తుందో, మీ మైండ్కి కోచింగ్ వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోండి, మీ మైండ్కి కోచింగ్ లేదు ఇంట్లో చదువుకో, మీకు అన్ని విషయాలు బాగుంటే ఇంట్లో చదువుకోండి. కాబట్టి అన్ని రకాలుగా మీ మైండ్ ఏం చెప్తుందో అది వినడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎదుటి వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయం అడగొద్దు. వాళ్ళ అభిప్రాయం అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచనలే మీకు అభిప్రాయంగా తెలియచేస్తారు. కాబట్టి అటువంటి లేకుండా చక్కగా చదువుతారని అనుకుంటున్నాను నేను. కాబట్టి దయచేసి ఏపీలో ఉన్నటువంటి అందరూ స్కూల్స్ అభ్యర్థులు కూడా మంచిగా చదవండి, స్టాండర్డ్ బుక్స్ చదవమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ కార్తిక్ బయో అకాడమీ ఛానల్ తరఫున నేను చేసే మనం ఏంటంటే, గతంలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కరెక్టే, ఆ ప్లేలిస్ట్లు అనేవి కొంచెం జిగ్జాగా ఉన్నాయి. సుమారు 400 వీడియోలను ఇప్పుడు సెట్ చేయాలి ఛానల్లో. వాటిని నేను రేపు, ఎల్లుండి, 2-3 రోజుల్లో సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలా సెట్ చేస్తే మన ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్ ఉంటుంది. ఇప్పుడు జువాలజీ ప్లేలిస్టు, బాటనీ ప్లేలిస్టు, తెలంగాణ మెథడు, ఆంధ్రప్రదేశ్ మెథడు, ఇలాగ ప్లేలిస్ట్ ఉంటుంది. అన్ని వీడియోలు మీకు ఫ్రీగానే మంచి కంటెంట్తోనే నాకున్నటువంటి జ్ఞానం ప్రకారము, మరి నాకు డిజిటల్ బోర్డు లేదు, బ్యాగ్ చూస్తున్నారు కదా, మనకి చిన్న బోర్డు అన్నమాట, ఏదైనా సరే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. రీసెంట్గా మనం ఎంతో కష్టపడి ఒక ట్యాబు, యాపిల్ ట్యాబు సుమారు 82,000 నుంచి ఆ ఏరియాలో 1 లక్ష రూపాయల వరకు అయింది. అది కేవలం ఈ ఆస్పిరెంట్స్కి మంచి కంటెంట్ అందిద్దామని తీసుకున్నాను. దాని ద్వారా ఏం చేస్తానంటే, దాంట్లో మనకి తెలుగు టెక్స్ట్ బుక్స్, సారీ
మనకి స్కూల్ లెవెల్లో టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అవి ఫాస్ట్గానే ఒక టెక్స్ట్ బుక్లో ఏ పేజీలో ఇంపార్టెంట్ ఉందో చెప్పేసి స్కూల్ స్థాయిలో 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు ఏపీలో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్ని అలాగే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంటర్మీడియట్ నాకు పీడిఎఫ్ దొరకట్లేదు, దాని గురించి ఆలోచిస్తున్నాను. సో ఇవిలాగా మనకి మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి, అదేవిధంగా ప్లేలిస్ట్ కూడా నేను ఆర్డర్లో పెట్టేస్తాను. అయితే మనకి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ, సెకండ్ ఇయర్ జువాలజీ అనేది మన కార్తిక్ బయో అకాడమీ యాప్లో అతి తక్కువ రేటుకి అందిస్తాను. అదొకటే నేను చేసేది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, దయచేసి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దయచేసి చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో నేను మీకు చెప్పడం వల్ల నాకేం రాదు మీకేం రాదు, కానీ నన్ను నమ్ముకున్నటువంటి కార్తిక్ బయో అకాడమీ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క జీవితాలు సుఖంగా ఉండాలంటే ఈ 4 నెలలు కొంచెం కష్టపడాలి, తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలామంది ఆశ ఉంటుంది, చాలామంది అప్లై చేస్తుంటారు, పాపం వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. దానికి కళ్ళారా చూసిన వ్యక్తి నేను. నాకు ఒక సగటు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి కానీ సగటు డిఎస్సి అభ్యర్థి ఎంత కష్టపడుతుంటాడు, ఎంత తపన ఉంటుందో తెలిసిన వ్యక్తిని నేను. ఎందుకంటే 2011లో హాస్టల్ వాడిన ఉద్యోగం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా నేను అంత పర్ఫెక్ట్గా కానీ మైండ్ పెట్టి చేయలేదు. ఎందుకంటే మన చదువు ఒకటి, మన ఉద్యోగం వచ్చినటువంటి ఉద్యోగం ఒకటి, కాబట్టి దాని నుంచి బయటకు రావడానికి 2011లో ఎంటర్ అయినాను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. 2019 వరకు నరక యాతన అయితే అనుభవించాను, అది నాకే తెలుసు. దాని నుంచి పుట్టుకొచ్చిందే నా యొక్క ఈ చదవాలన్నటువంటి కసి కావచ్చు, లేకపోతే ఇంకా ఈ మరేదైనా కారణం కావచ్చు. అదివల్ల దేవుడి దయ వల్ల 2018 ఏపీడిఎస్సిలో అప్పుడు చంద్రబాబు గారు చేసిన పని ఏంటంటే, మన సీఎం గారు ఈ స్కూల్ అసిస్టెంట్ ఐ మీన్ ఏపీడిఎస్సిలో రెసిడెన్షియల్ స్కూల్ని కూడా కలపడం జరిగింది. అదొక పెద్ద గిఫ్ట్ అనమాట నాకు. దాని ద్వారా నేను పీజీటీ బయాలజికల్స్ పోస్ట్ సాధించాను. మరి ఈరోజు నేను ఈస్ట్ గోదావరి అంటే స్టేట్ వైడ్ పోస్ట్ ఇది, ఏపీలో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరిలో గోకవరం మండలం రాజమండ్రి ఏరియాలో నేను ఒక భూపతి పాలెం అనేటువంటి రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో పనిచేస్తున్నాను. మరి రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత కష్టం, అంటే వర్క్ లోడ్ ఎంత ఉంటుందో మీకు తెలుసు. మరి వర్క్ లోడ్ని దాన్ని అధిగమించి నాకు ఎక్కడైతే టైం దొరికితే అది ఆస్పిరెంట్స్ కోసం కేటాయిస్తున్నాను. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి నా వంతు ప్రయత్నంగా స్టాండర్డ్ బిట్స్ కావచ్చు, స్టాండర్డ్ క్లాస్ కావచ్చు, మరి ఇవాళ 1-2 రోజుల్లో స్టార్ట్ చేసి ఎగ్జామ్ అయ్యేంత వరకు మేము ఉంటాను. అయితే తెలంగాణ వారికి, ఎందుకంటే మనకి నాకు సమ్మర్ రావటం, వాటి వెళ్ళిపోవటము, తర్వాత కొన్ని వీడియోలు చేశాను వాళ్ళకి, వాళ్ళు కూడా మంచి కొన్ని మెథడ్ అందించాను, ఓకే వెళ్ళను గుడ్ బాగానే ఉంది. ఇక తెలంగాణ గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే మనకి 17 రోజులు వాళ్ళకి సుమారు ఒక 20 రోజుల టైం ఉంది కాబట్టి కొన్ని కంటెంట్, కొన్ని మెథడ్ క్లాసెస్ అయితే చేస్తాను వాళ్ళ కోసము. ఇక పూర్తి ఫోకస్ అనేది నాకు టైం ఉన్నంత వరకు మరి ఏపీ అభ్యర్థుల కోసం కేటాయించడం జరుగుతుందన్నమాట. కాబట్టి దయచేసి ఈ డిఎస్ని ఎట్టి పరిస్థితులు వదలొద్దు. మీరు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, అంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు, మరి అన్ని కాల్స్కి లిఫ్ట్ చేయలేను కాబట్టి కామెంట్ అంటే కాల్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు ఉన్నటువంటి సమస్యల్ని మీకు మనసులో రాకముందే నేనే చెప్పేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక మనకి ఛానల్లో ప్రతిరోజు ఒక ప్లేలిస్ట్ ఒక ఆర్డర్లో వస్తుంది, మెథడ్ వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా. మరి ఎలా చదవాలి, ఏం చదవాలి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియచేస్తాను. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి చాలా ముఖ్యమైనటువంటి రోజులు ఇవి. ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ రోజు నుంచి మీరు టెట్ రాయకపోతే ఈ రోజు నుంచి డిఎస్సి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు టెట్ రాయదలుచుకోలే రాస్తూ ఉంటే టెట్ కమ్ డిఎస్సి రెండు కలిపి ప్రిపేర్ అవ్వండి. దయచేసి మనకి 2.5 నెలల టైం మాత్రమే ఉంటుంది. మరి జూలై ఆగస్ట్ అనేది టెట్ కోసం చూసుకోండి. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఫస్ట్ వీక్ అంతా కూడా డిఎస్సి కోసం చూసుకోండి. అంతే మనకి ముందే ఇచ్చేసారు కాబట్టి రేపు జూలై 1st తారీఖున ఒక షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్లో మిగతా విషయాలు మనకి ఇస్తారు, ప్రాబ్లం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం చదవాల్సినటువంటి టైం ఇది ఆసన్నమైంది. ఇన్ని రోజులు మనం గత ప్రభుత్వంలో 6,000 పోస్టులు ఇచ్చినప్పుడు మరి 45 డేస్ అని చెప్పేసి తొందర ఇచ్చేసారు వీళ్ళు. అంత ఇక్కడ జరగదు. ఇక్కడ ఒక నిరుద్యోగి యొక్క బాధ అర్థం చేసుకుంటారు కాబట్టి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేయడం జరిగింది కాబట్టి అక్కడే మనకు అర్థమైపోతుంది. ఇది ట్రాన్స్పరెంట్ డిఎస్సి అనమాట, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనుకున్న టైంలో. డిసెంబర్ 15 వాళ్ళు డెడ్ లైన్ పెట్టారంటే ఎంత పగడబందిగా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందో చూడండి. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి ఎగ్జిటి అభ్యర్థులు స్కూల్ వస్తున్న అన్ని సబ్జెక్టులు, లాంగ్వేజ్ పన్నిట్లు, పీఈటీస్కి, అదేవిధంగా గురుకులాలు చదివే అభ్యర్థులందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దయచేసి భయం లేకుండా ధైర్యంగా చదవడానికైతే
ప్రయత్నం చేయండి. ఈ చిన్న వీడియో ఎందుకంటే మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి మీకు మంచి వేలో నడిపించడానికే ఈ వీడియో చేస్తున్నాను.